హలో పీపుల్ మీరు ఎప్పుడైనా చెన్నై వెళ్ళారా చెన్నై వెళ్తే ఖచ్చితంగా భవన్లో బ్రేక్ఫాస్ట్ ట్రై చేయాల్సిందే భవన్లో ఇంకా లంచ్ అండ్ డిన్నర్ కూడా ఉంటుంది బట్ నే మేమైతే బ్రేక్ఫాస్ట్ ట్రై చేసాము సో బ్రేక్ఫాస్ట్లో ఏవేవి తినవచ్చు నేను చెప్తాను ఆల్రెడీ మీరు తిని ఉంటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో కమెంట్ చేసి చెప్పండి సో పొద్దు పొద్దున్నే శరణ చాలా ఫేమస్ కదండి సో మేమైతే వెయిట్ చేసాము పొద్దు పొద్దున్నే ఫైవ్ ఫార్టీ ఫైవ్కే వెళ్ళిపోయాము సో అప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ సెక్షన్ ఓపెన్ చేయలేదు సో ఒక ఫిల్టర్ కాఫీ తాగాము వీళ్ళైతే చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ప్రతి గ్లాసు ప్రతి గిన్నె వేడి నీళ్ళలో పెట్టి మరీ కడుగుతున్నారు అండ్ ఇంకొకటి వీళ్ళు కొత్తగా స్వీట్ అండ్ హాట్ కాఫీ ఒకటి లాంచ్ చేశారు ఏం లేదు కాఫీతో పాటు కొంచెం హాట్ అండ్ ఒక స్వీట్ ఇస్తారు సో అది కూడా తిన్నాము సో స్వీట్ తిన్న తర్వాత కాఫీలో కొంచెం టేస్ట్ తగ్గినట్టు అనిపించింది సో ఇష్టం ఉంటే ట్రై చేయండి ఇంకొకటి బటన్ సాంబార్ ఇడ్లీ ట్రై చేసాము ఇది కూడా చాలా చాలా బాగుంది కొంచెం ఎక్కడో కొబ్బరి టేస్ట్ ఇంకొకటి సాంబార్లో ఎక్కడో నెయ్యితో వేసి తాలింపు పెట్టినట్టున్నారు సో అది కూడా చాలా చాలా బాగా తగిలింది ఇంకొకటి ఇడియాపం అనమాట సో ఇడియాపం మీరు కేరళలో కూడా చూడొచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ అండ్ ఇడియాపంతో పాటు కొంచెం స్వీట్గా కొబ్బరి చట్నీ అండ్ ఇంకొకటి మజ్జిగతో సర్వ్ చేస్తారు ఇంకొకటి రవ్వ దోశ రవ్వ దోశ కూడా చాలా చాలా బాగుంది అండ్ ఇంకొకటి ఇవన్నీ చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట సో శరవణ భవన్ ఎప్పటి నుంచో చాలా ఫేమస్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది అని అని అయితే అస్సలు అనుకోకండి చాలా రీజనబుల్ కాస్ట్గా ఇవన్నీ వచ్చేస్తాయి మీకు మీరు ఎప్పుడైనా భవన్లో టిఫిన్ తిన్నట్టుంటే ఏం టిఫిన్ తిన్నారు కమెంట్ చేయండి సో ఇప్పుడు వరకు శరణా భవన్కి చెన్నైలో వెళ్ళకపోయి ఉంటే సో వెళ్ళినప్పుడు ఇవైతే ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్